ఉగ్రస్తంభం. ఈ స్తంభం నుంచే లక్ష్మీ నరసింహస్వామి భూమిపై అడుగుపెట్టారని చెబుతారు. ప్రస్తుతం ఈ స్తంభం చూడడానికి స్తంభంలా కనిపించే ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది. మీరు ఇక్కడికి చేరుకోవాలంటే అచల ఛాయ మేరు అనే పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. నరసింహస్వామి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి తన తండ్రి రాక్షసరాజు హిరణ్యకశ్యపుడి నుంచి రక్షించడం కోసం ఈ స్తంభం నుంచే ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఎగువ అహోబిలం నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి జ్వాలా నరసింహ క్షేత్రానికి దగ్గరగా చేరుకున్న తర్వాత మీకు కుడివైపు ఉగ్రస్తంభానికి వెళ్లే దారి ఉంటుంది. ఈ దారి చూడడానికి ఒక పర్వతాన్ని అధిరోహించినట్లుగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఉగ్రస్తంభానికి చేరుకోవడానికి గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ఉగ్రస్తంభాన్ని చేరుకోవడం ఒక ఘట్టం అయితే ఉగ్రస్తంభాన్ని అధిరోహించటం అద్భుత ఘట్టమని చెప్పాలి. ఈ ఉగ్రస్తంభాన్ని మీరు అధిరోహించిన తర్వాత పైన ఉన్న శ్రీచక్రాన్ని గాని స్వామివారి పాదాలని చూడాలంటే మాత్రం మీ గుండెలో వణుకు పుడుతుంది. ఎందుకంటే పొరపాటున కాలు స్లిప్ అయిందంటే ఇక సాక్షాత్తు ఆ నరసింహస్వామిని చేరుకున్నట్టే. మొదట మేము ఈ ఉగ్రస్తంభాన్ని అధిరోహించడం చాలా కష్టమని అనుకున్నాం, కానీ మా ఫ్యామిలీ మొత్తం ఎక్కాలని డిసైడ్ అయ్యాం. మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాం. ఈ ప్రయాణంలో మేము చాలానే రిస్క్ తీసుకున్నాం, ఎందుకంటే మాతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కాలు స్లిప్ అయిందంటే అంతే సంగతి. కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం లేదా వాళ్ళని కిందనే మీ పెద్దవాళ్ళ దగ్గర వదిలిపెట్టి రావడం చాలా ఉత్తమం. ఈ అహోబిల క్షేత్రంలో మీరు ఉగ్రస్తంభాన్ని చేరుకోవాలంటే మాత్రం డోలీ సహాయం మాత్రం లేదు, ఎందుకంటే పక్కా మీరు కాలినడకన చేరుకోవాల్సిందే. ఎందుకంటే దారి అంత క్లిష్టతరంగా ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు, అచల ఛాయ మేరు పర్వతాన్ని అధిరోహించి ఉగ్రస్తంభాన్ని అధిరోహించాలంటే మాత్రం ఎంత లేదన్నా 2.5 గంటల నుంచి 3 గంటలు పడుతుంది తిరిగి మీరు జ్వాలా నరసింహ క్షేత్రాన్ని చేరుకోవడానికి. ఈ ప్రయాణం మొత్తం మాకు సాఫీగానే జరిగింది. అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ కోతులు ఉన్నాయి. ఈ కోతులు చాలా ఆకలితో ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా కనిపిస్తే మాత్రం అస్సలు వదలవు. కాబట్టి మీ దగ్గర ఏమీ లేకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. అలా అని ఈ కోతులు మన మీద ఎలాంటి అటాక్ కూడా చేయవు, ఎందుకంటే ఇవి మన పక్కనే తిరుగుతున్నాయి తప్ప మనల్ని అయితే ఏమీ చేయడం లేదు. కేవలం ఆహారం కోసం మాత్రమే వెతుక్కుంటున్నాయి. ఈ మేరు పర్వతాన్ని అధిరోహించిన తర్వాత మనం ఉగ్రస్తంభానికి వెళ్లే ముందు అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసెలో 2 కుర్రవాళ్ళు ఒక కొండలో గ్లాసు 10 రూపాయల చొప్పున మంచినీరును అమ్ముతున్నారు. ఆ నీరుని వాళ్ళు కింద నుంచి తెచ్చామని చెబుతున్నారు, కానీ అది నమ్మడానికి నిజంగా అనిపించడం లేదు. ఎందుకంటే ఆ దారిలో నడవడమే కష్టమంటే వాళ్ళు మంచినీళ్ళ బిందెలతో అక్కడికి రోజు చేరుకొని అమ్ముతున్నారంటే మాత్రం నాకు చాలా సందేహం కలిగింది. ఇక ఉగ్రస్తంభం పైకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి గాజులు గుడ్డలు కట్టబడి ఉన్నాయి. ఆ తర్వాత మేము కొండపైకి చేరుకున్నాము. ఆ కొండపై చిన్న మార్గం ఉంది, అది చాలా భయంకరంగా ఉంది. చాలా మందికి కళ్ళు తిరిగే ఛాన్స్ కూడా ఉంది. అది దాటిన తర్వాత పెద్ద కొండపైకి చేరుకున్నాము. ఆ కొండ నుంచి దిగడానికి ఒక ఇనుపలిచ్చిన కూడా ఉంది. ఎవరు చేయించారో పుణ్యాత్ములు అనుకోవచ్చు. ఆ ఇనుపలిచ్చిన ద్వారా కిందకి దిగి ఈ రోజు కొన్నంత అయిపోలే ఫ్రెండ్స్, రేపు వీడియో పంపించి చూపిస్తా ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఈ వీడియో లైక్ చేయండి. మళ్ళీ ఇంకో ఇన్పుట్ ఇచ్చిన ద్వారా మనం శ్రీవారి పాదాలు అలాగే శ్రీచక్రం ఉన్న చోటకి చేరుకుంటాము. ఇక్కడ మీరు చూస్తున్న శ్రీవారి పాదాలు పాతవి పగిలిపోవడం వల్ల రీసెంట్ గానే కొత్తవి ప్రదర్శించారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఉన్న శ్రీచక్రానికి ఒక ఇనుప స్తంభం ఉంది. ఆ స్తంభాన్ని పట్టుకొని ప్రదక్షిణలు కూడా చేయమని చెప్పారు, కానీ చేయడం చాలా కష్టం అనిపించింది. కానీ అంత దూరం వెళ్ళి ప్రదక్షిణలు చేయకపోతే బాగోదు కనుక అది కూడా చేశాం. అయితే ఈ ఉగ్రస్తంభాన్ని ఎక్కుతున్నప్పుడు వచ్చిన సందేహం ఏమిటంటే హిరణ్యకశ్యపుడు రాక్షస రాజు, అంటే ఆయనకు పెద్ద భవంతులే ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా భవంతులకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించలేదు.
అయితే ఇక్కడ వారిని కనుక్కుంటే చెప్పింది ఏమిటంటే, ఉగ్ర నరసింహుడు జ్వాలారూపుడై ఉన్నప్పుడు స్వామి వారిని శాంతపరచడానికి గంగాదేవి భవనాశిని రూపంలో స్వామి వారిని శాంతింపజేసిందని, అలా గంగాదేవి శాంతింపే క్రమంలో హిరణ్యకశ్యపుని భవంతి సైతం ఆ నీటిలో కొట్టుకుపోయిందని ఇక్కడి వారు చెప్తున్నారు. ఇక్కడ మీరు ప్రహ్లాదుని చరిత్ర గురించి వింటున్నట్లయితే ఉగ్రస్తంభం అనేది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఉగ్రస్తంభం నుంచే నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. అక్కడ నుండి హిరణ్యకశ్యపుని వధించిన ప్రదేశం జ్వాలా నరసింహస్వామి. అలా జ్వాలారూపుడైన స్వామి ప్రశాంత రూపుడగా మారడానికి ప్రహ్లాదుడు తపస్సు చేసిన ప్రదేశమే ఉగ్ర నరసింహుడు, అదే ఎగువ అహోబిలం. ఈ ఎగువ అహోబిలానికి మనం చేరుకున్నప్పుడు ప్రక్కనే మనకు ఒక లోయ, ఆ లోయ పక్కనే ఒక మండపము, ఆ మండపం పక్కనే ఒక పెద్ద గృహ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ మార్గానికి క్లోజ్ చేయబడి ఉంది. ఆ మండపాన్ని చూడడానికి, ఆ కొండను చూడడానికి కూడా కొంచెం భయంకరంగానే అనిపించింది. చివరిగా ఒక మాట, పిల్లలు పెద్దవాళ్ళు భయస్థులు ఈ ఉగ్రస్తంభం దగ్గరకు చేరుకోవడానికి ప్రయత్నించకుండా ఉండడమే ఉత్తమం. Subscribe now and press the bell icon. Never miss an update.